నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకెప్పుడు ఫోన్ చేయద్దు, టూ డేస్ లో నా పెళ్లి. అన్న ఆయన ఎప్పుడు ఆ స్థితిలో చూడలేదు. ఎంతో మెచ్యూర్డ్ గా ఉన్నవాడిని కూడా ప్రేమ పిచ్చోడిని చేస్తుందని ఆ రోజు తెలిసింది. గౌతమికి పెళ్ళైపోతుందనే మాటని అన్నయ్య తట్టుకోలేకపోయాడు. చేతికొచ్చిన సినిమా ఛాన్స్ ఎక్కడ చేజారిపోతుందోనని ప్రొడ్యూసర్ని కలిసి మూవీ తొందరలోనే స్టార్ట్ చేద్దామన్నారు అనే గుడ్ న్యూస్ని అన్నయ్యకు చెప్దామని తిరిగి వస్తుంటే, జీవితాన్ని కోల్పోతున్నట్లు అనిపించింది. తను పక్కనుంటే గట్టిగా కొట్టుకునే నా గుండె తను దక్కదంటే తట్టుకోలేకపోతుందిరా. నీ జీవితం నాలా కాకూడదు. ఐ మిస్ యూ బ్రో. బ్యాకప్ బ్యాకప్ బ్యాకప్. అన్నయ్యలా ఇంకెవ్వరికీ జరగకూడదని అనుకున్నాను, కానీ నువ్వు అదే చేస్తున్నావు. ప్రేమంటే ప్రాణం పోసేదే కానీ ప్రాణం తీసేది కాదురా. రబి, మనసులో ఇంత బాధ పెట్టుకొని మాతో ఎన్నాళ్ళు ఎలాగొన్నావురా? ఏమై ఉంటుంది, వీళ్ళందరూ ఎలా ఉన్నారు? మా అమ్మ నాన్నలు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారా? నేను తప్పు చేశానురా, చదవాల్సిన టైంలో చదవలేదు, ఇప్పుడు చదువుతాం అంటే టైం లేదు. ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చేసాయి, ఈ టైంలో ఇలా జరిగిందేంట్రా? ఇలా అయితే నేను ఎగ్జామ్స్ రాయలేనురా. రే, నువ్వు రాస్తావు, ఖచ్చితంగా పాస్ అవుతావు. అదేలా ఇంత తక్కువ టైంలో? రవి, రాజా ఎగ్జామ్ నేను రాస్తాను, నా ఎగ్జామ్ రాజా రాస్తా. అలా అయితే నువ్వు ఫెయిల్ అవుతావు కదరా. పర్లేదురా, ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయొచ్చు.